మెదక్ జిల్లా కొల్చారా మండలం పైతెర గ్రామంలో సర్పంచ్ వెలమకన్న సంతోష ఎల్లేష ఆధ్వర్యంలో గ్రామంలోని యువతకు టీపీసీసీ కార్యదర్శి సోమన్న గారి లక్ష్మీ రవీందర్ రెడ్డి క్రికెట్ కిట్లను అందజేశారు. అలాగే గ్రామ సర్పంచ్ సంతోష ఎల్లేషం పాఠశాలలో డిజిటల్ తరగతుల నిర్వహణకు ఎల్ఈడి టీవీ ఏర్పాటుకు తన వంతు సహాయంగా 10,000 రూపాయల చెక్కును పాఠశాల ప్రధానోపాధ్యాయునికి అందజేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి సోమన్న గారి లక్ష్మీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ యువత క్రీడల్లో నైపుణ్యం ప్రదర్శించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ కార్యదర్శి అనిల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా సొంత గ్రామమైన పైతర గ్రామంలో ఈ గ్రామ ప్రథమ మహిళ మరి సంతోష ఎల్లేష్ గారి సమక్షంలో, అదేవిధంగా ఈ పాఠశాల ఉపాధ్యాయుల సమక్షంలో మరి ఎంపీటీసీ వార్డు మెంబర్లు అందరితో కలిసి మా గ్రామంలోని యువతకు క్రికెట్ కిట్ అందజేయడం జరిగింది. మరి మా గ్రామంలో ఇప్పుడే కాదు, ముందు నుంచి కూడా క్రికెట్ పట్ల చాలామంది యువత ఆసక్తిగా ఉంటారు. మరి ఇంతకుముందు కూడా వీళ్ళను అదే రకంగా ప్రోత్సహించడం, ముందు ముందు కూడా అదే రకంగా వీళ్ళకి మంచి ప్రోత్సాహాన్ని ఇస్తామని మేము వీళ్ళకి హామీ ఇస్తున్నాం. మరి వీళ్ళు నిజానికి చెప్పాలని అంటే ఒక స్థాయి వచ్చిన తర్వాత ప్రభుత్వం వాళ్ళని గుర్తించి ఎంకరేజ్మెంట్, ప్రైజ్ మనీ ఇవన్నీ ఇస్తుంది. కానీ ప్రథమంగా వీళ్ళు ముందు స్థాయి నుంచి వీళ్ళకు మంచి ప్రోత్సాహం ఉంటే మంచి క్రీడాకారులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇంతకుముందు గవర్నమెంట్, మన టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు వాళ్ళు ఎన్నికలలో చెప్పింది ఏంటంటే మండలికి ఒక కిట్ ఇస్తాం, మండలికి ఒక గ్రౌండ్ మినీ స్టేడియం తయారు చేస్తాం, మరి నియోజకవర్గ స్థాయిలో ఒక పెద్ద క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేస్తామని చెప్పి మర్చిపోయినారు. మేము ముఖ్యంగా ఇప్పుడు ఈ సందర్భంగా కూడా ప్రభుత్వాన్ని కూడా కోరేది ఒకటే, గ్రామ స్థాయిలో యువతకు మంచి నైపుణ్యం ఉంటుంది. నిజంగా పట్టణాలలో ఆడే పిల్లల కన్నా వీళ్ళు ఈ గ్రామ వాతావరణం వల్ల అయితేనేది వాళ్ళు శారీరకంగా కూడా మంచి దృఢంగా ఉంటారు, మంచి ఉత్సాహవంతులుగా ఉంటారు, కష్టపడే తత్వం ఉంటుంది.